జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ ఏప్రిల్ ఇరవై రెండు వేల సంవత్సరము ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పై ముప్పై తారీఖు వరకు ద్వాదశ రాసుల వారి గోచార గృహస్థితులు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి అన్న విషయం అన్న వివరాల్లోకి మనం వెళ్తాం ఈ వారం ముందుగా మనం గోచార గృహస్థితులు ఫలిత గోచార గోచారంలో గృహస్థితులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేషంలో రవి బుధ రాహుల సంచారం జరుగుతోంది అయితే బుధుడు ఈ ఈ ఈ వారంలో ఇరవై ఏడో తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతూ ఉన్నారు అలానే మనం తులారాశిలో కేతుభగవాని సంచారము మకర రాశిలో శని భగవాని సంచారము కుంభరాశిలో శుక్రుల సంచారము అయితే కుంభరాశిలో ఉన్న శుక్రుల సంచారము ఈ ఈ వారము ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా తన గమనాన్ని కుంభరాశి నుంచి మీనరాశిలోకి మార్చుకుంటూ ఉన్నాడు గురు భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్న శుక్ర భగవానుడు గురు భగవానుడితో మీనరాశిలో కలుస్తాడు అంటే దేవగురువు మరియు రాక్షసు గురువు ఇద్దరూ కలిసి మీనరాశిలో సంచారం సాగించబోతూ ఉన్నారు ఒక నన్నాళ్ల పాటు అయితే ఈ ఫలితాలు ఇప్పుడు ఉన్న ఈ గోచర గ్రహస్థతుల రీత ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాల్లోకి మనం వెళ్తే కనుక అయితే ఈ గోచార గ్రహస్థతుల ఫలితాలు మీ జన్మజాతకం కనుక అనుకూలంగా ఉంటే ఇప్పుడు మనం చెప్పు తెలుసుకునే ఫలితాలు మీ లగ్నాన్ని బట్టి కానివ్వండి మీ రాశిని బట్టి కానివ్వండి ఆ ఫలితాలు అనుకూలంగా ఉంటే చక్కటి అనుకూల ఫలితాలు నిస్సందేహంగా చూస్తారు ఒకవేళ కనుక మీ జన్మజాతకం సహకరించకపోతే మీ గోచర గృహస్థతులు ఇప్పుడు మనం తెలుసుకునే వార ఫలాలు మీ మీ లగ్నం ప్రకారం కానీ మీ రాశి ప్రకారం కానీ అనుకూలంగా ఉంటే కొంతవరకు బాగుంటుందనే చెప్పచ్చు అంటే గోచర గ్రహస్థితుల రీత్యా మీరు చాలా విషయాల్లో సేవ్ అవుతారని చెప్పచ్చు జన్మజాతకం అనుకూలించకపోయినా సరే ఒకవేళ గోచర గ్రహస్థితులు మీ లగ్నానికి మీ రాశికి అనుకూలంగా లేకుండా ఫలితాలు ఉంటే మరియు ఇప్పుడు మీ జన్మజాతకం కూడా మీకు సహకారంగా లేకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకునే ప్రతి రాశికి విడివిడిగా తెలుసుకునే పరిహారాలు చేయడం వల్ల పెద్దగా ఇబ్బందులు పడకుండా సమస్యల నుంచి మనల్ని మనము తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే గోచర గ్రహస్థతుల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయన్న విషయాల్లోకి మనం వెళ్తే కనుక తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారము ఉన్న గోచర గ్రహస్థతుల రేచ కొంత ఘర్షణ పూరితమైన వాతావరణం నుంచి తెరపడిందా ఉద్యోగస్తులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు ఆడవాళ్లతో కొంత మనస్పర్ధలు ఘర్షణలు ఇవి ఎదుర్కొంటూ ఉన్నారు గత రెండు నెలలుగా ఈ వారం నుంచి కొంత దాని నుంచి ఊపిరి పీల్చుకుంటున్నామా అన్నవి అన్న అన్నట్టుగా పరిస్థితులు మీకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మీరెంత కొలైట్గా మాట్లాడినా మీరెంత సాఫ్ట్గా మాట్లాడినా అవతల వాడికి ఎందుకు మీరు మాట్లాడే మాటలు చాలా కొట్టినట్టు అనిపించడము దానివల్ల వారు మీద కొంచెం అంటే మీ మీద అంటే మీరు ఇలా షార్ట్ టెంపర్గా మాట్లాడుతున్నారు చాలా ఆటిచ్యూడ్ చూపిస్తున్నారు అని అవతల వాడికి వెళ్ళి చెప్పడానికి అవకాశాలు ఇది ఎవరికైనా సరే అంటే లింగ భేదం లేకుండా వయో భేదం లేకుండా అందరికీ ఈ విషయం వర్తిస్తుంది అయితే మకర రాశిలో పుట్టిన వారికి సీనియర్ సిటిజన్స్కి ఈ వారం చక్కటి అనుకూలమైన సమయము సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో అంటే ఇల్లు కొనుగోలు చేయాలన్నా ఇల్లు అమ్మాలన్నా ఏదైనా పెండింగ్ ఉంటే కనుక ఈ వారం ఈ పెండింగ్ ఉన్న విషయాలు ముందుకు సాగడానికి అవకాశాలు ఈ వారంలో ఉన్న గోచార గృహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి ఈ వారంలో ఉన్న గోచార గృహస్థితులు మకర రాశిలో పుట్టిన వ్యాపారస్తులకే కావచ్చు ఉద్యోగస్తులకే కావచ్చు అనుకూలత చక్కటి అనుకూలతను కలగజేస్తున్నాయి విద్యార్థులకి చాలా చక్క చక్కటి శుభ శుభకాలం అని చెప్పాలి విద్యార్థులు ప్రత్యేకించి లోన్స్ కోసం ఎవరైతే అంటే హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఆ లోన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది స్కాలర్షిప్ రావడానికే కానివ్వండి మంచి గుర్తింపు రావడానికే కానివ్వండి అవకాశాలు మరియు అదృష్టము చాలా బాగా ఉంది మకర రాశిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మకర రాశిలో ఉన్నవారికి ఈ వారం అంతా కూడా చక్కగా శుభకరంగా యోగవంతంగా సాగడానికి ఈ వారము వీలైనంత వరకు బజ వాయిపుత్రం అనే నామాన్ని హనుమంతుడికి సంబంధించిన ఈ నామాన్ని స్మరించడం వల్ల ఈ వారమంతా కూడా చక్కటి శుభ ఫలితాలను చూస్తారు ఇవంటి ఈ వారము గోచర గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి మళ్ళీ ఇంకో వీడియోలో వచ్చే వారం ఎలా ఉండబోతుంది అన్న అంశాలు మనం తెలుసుకుందాం శుభం నమో భగవతి వాసుదేవాయి